పిసిసి ప్రెసిడెంట్ మార్పు ఎప్పుడు జరుగుతుందని అనుకుంటే అప్పుడు శశిధర్ రెడ్డి బీజేపీకి పోతాడనేది రెండు సందర్భాల్లో ఇది స్పష్టంగా నేను గమనించాను రెండు వేల పద్నాలుగు చివరిలో అంటే కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు చివరిలో అప్పుడు పొన్నా లక్ష్మి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు సరే ఆ పిసిసి మార్పు జరుగుతుంది అనేటువంటిది ఒక చర్చ మొదలైంది ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళే కొందరు పెట్టారు అంటే బీజేపీకి పోతాను నేను ఢిల్లీలో ఉన్నా అప్పుడు ఓడిపోయిన తర్వాత కొంచెం సమయం ఇవ్వాలి వెంటనే మనం ఏదో హడావిడి చేసినట్టు ఉండొద్దని చెప్పి కొంతకాలం ఢిల్లీలో మా అమ్మాయి అక్కడ ఉంటే నేను అక్కడే ఉన్నా ఇది కొంత టీవీలో ఇదంతా రావడం మొదలైంది ఓ టీవీలో కూడా వచ్చేసి టీవీలో ప్రెస్ పేపర్ మీడియాలో ఇంగ్లీష్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్స్లో ఏదో చిన్న చిన్న పేపర్స్ కాదు ఇంపార్టెంట్ రిప్యూటెడ్ పేపర్స్లో కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి న్యూస్ ప్రచారం జరిగింది నేను ఢిల్లీలోనే ఉండి నేను ఒకసారి చెప్పాను వాళ్ళకి నేను ఇది బీజేపీ ఆలోచన విధానానికి మాకు సరిపడదు దట్ ఈస్ డజెంట్ అరైజ్ అని చెప్పి నేను ఢిల్లీలో ఒకసారి అంటే ఒకరిద్దరు వచ్చారు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు అట్లాగా లేదా చిచ్చాడు కాదు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మామూలుగా మైక్ పెట్టి నన్ను నా అభిప్రాయం అడిగి తీసుకున్నారు ఒకటి రెండు ఛానల్స్లో వచ్చింది నేను చూస్తూ చూస్తూ నేను జనవరి నాలుగు ఐదో తేదీనాడు రెండు వేల పదిహేను ఇక్కడికి వచ్చి మరునాడు మా బేగంపేటలో ఉన్న ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది పెట్టి ఎనిమిది తొమ్మిది వ్యాన్స్ వచ్చాయి ఛానల్స్ ఛానల్స్ మొత్తం ఆ స్ట్రి ఆ రోడ్ అంతా కూడా జామ్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది ఎనిమిది తొమ్మిది వ్యాన్స్ వచ్చినాయి ఏదో నేను ఇక బ్రేకింగ్ న్యూస్ ఏదో నేను ప్రకటన చేస్తానని ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పాను ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది సరైనటువంటిది కాదు అటువంటి ఆలోచన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చేయను నేను అని చెప్తాను ఇప్పుడు మళ్ళీ పీసీసీ అనగానే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత సడన్ గా జూలై ఆగస్ట్ వచ్చేసరికి మేలో అయిపోయినాయి కదా దాని తర్వాత జూలై ఆగస్ట్ వచ్చేసరికి మొదలు పెట్టారు మళ్ళీ మొదలైంది అది రిపీటెడ్గా ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ పేపర్లో మాత్రం ఒక తెలుగు పేపరు డీకే అరుణ గారి ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురు ప్రత్యేకంగా వెళ్ళి ఎవరు రామ్ మాధవ్ ఎవరో వచ్చారని ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు అది ఇదే పత్రికలో వచ్చింది వాళ్ళకు ఉన్నటువంటి టీవీ ఛానల్లో నా పేరుతో సహా చెప్పేశారు మీరు నేను నేనున్నాను ఇక్కడే పేరుతో సహా చెప్పారు నేను నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు నేను స్టేట్మెంట్ రైటింగ్లో ఇస్తాను ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది రాసుకునే దాంట్లో ఇటు ఒకే ఒకే వార్త నలుగురు నాలుగు రకాలుగా రాసే అవకాశం ఉంటుంది అంటే ఆ టైంలో ఫాలో చేయడానికి మనం కన్వే చేయడంలో కూడా కొంత లోపం ఉండొచ్చు కానీ రైటింగ్లో ఉంటే క్లారిటీ ఉంటుందనే నేను మొదటి నుంచి ఒక ప్రాక్టీస్ నాది సో నేను రాసిచ్చా దాంట్లో ఏం చెప్పానంటే నేను వ్యక్తిగతంగా నాకు రాజకీయ వారసత్వం అంటే సెక్యులరిజం అనేటువంటి దాని సిద్ధాంతాన్ని నమ్మడం వ్యక్తిగతంగా రాజకీయంగా పార్టీ నుంచి నాకు సంక్రమించింది రాజకీయంగా వ్యక్తిగతంగా మన నాన్నగారిని చూసి నేర్చుకున్నటువంటిది ఉంది తర్వాత గాంధీయ వాదం మీద విశ్వాసం ఉండేటువంటి వ్యక్తిగా టోటలీ కమిటెడ్ టు గాంధీయన్ ఐడియల్స్ గోడ్సే వారసులతో చేతులు కలిపే ప్రసక్తి ఉండదు అని చెప్పారు అంత అంతకన్నా మించి ఇంకా ఇంకోటి ఉండదు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ గోడ్సేస్ అయిపోయింది అక్కడికి మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి దెర్ ఇస్ నో స్కోప్ నేను ఇది రెండోసారి నరేంద్ర మోడీ బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించి ఇదంతా తిరుగులేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి సమయంలో నేను చెప్పినటువంటి ఎందుకంటే ఇప్పుడు పదవులు అనేది ముఖ్యం కాదు కాంగ్రెస్లోనే పదవులు లెక్క పెట్టలేదు